కరోనాకి ముందున్నటువంటి పరిస్థితులు విమానయాన రంగంలో మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి సంతోషించదగినటువంటి పరిణామం ఎందుకంటే లేటెస్ట్గా విమానాశ్రయానికి మన బెజవాడ నుంచి చూసుకుంటే అంతకుముందు డైలీ ఏ దాదాపుగా ఏడు నుంచి పది సర్వీసుల నుంచి మళ్ళీ తగ్గిపోయినటువంటి స్టేజ్లో ఇప్పుడు డొమెస్టిక్ ఇంటర్నేషనల్ భారీగా పెరిగినాయి విజయవాడ విమానాశ్రయం నుంచి జనవరిలో నలభై నాలుగు వేల నూట పదిహేను డొమెస్టిక్ ఇంటర్నేషనల్ ఐదు వేల ఐదు వందల యాభై రెండు ఫిబ్రవరిలో యాభై వేల తొమ్మిది వందల ఎనభై మూడు నాలుగు వేల తొమ్మిది వందల ఐదు మార్చిలో అరవై వేల వంద నాలుగు వేల నాలుగు వందల రెండు ఓవరాల్గా ప్రయాణికుల రద్దీ పెరగటం ప్రారంభమైంది మళ్ళీ అంటే ఈ మన విజయవాడది ఎందుకు ప్రత్యేకించి చెప్పుకుంటున్నామంటే విజయవాడ వచ్చేటప్పటికి ఆంధ్రాకి ఇప్పుడు అదే హెడ్ క్వార్టర్ ఏరియా కదా రాజధాని ప్రాంత ఏరియా కదా అది తగ్గిపోతే ఇక ఆ తర్వాత రాజధాని ప్రాంతానికి విమానాలు వచ్చేటువంటి కాన్సెప్ట్ తగ్గిపోతుంది అదే ఆందోళన కలిగించినటువంటి అంశం ఇక్కడ ఎయిర్పోర్ట్లో అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలి అదేమో అది మాత్రం తగ్గిపోతుంది యాక్చువల్గా మనకి భ భారతదేశంలో ఉన్నటువంటి ఇతర ఏ విమానాశ్రయాలకు వెళ్ళినా ఇంక్లూడింగ్ ఆంధ్రాలోని వైజాగ్ లాంటి చోట్లకి వెళ్ళినా దిగ్గానే డైరెక్ట్గా మనం ఏ ఓలా బుక్ చేసేసుకున్నా నేరుగా రావచ్చు బట్ ఒక్క గనవరం ఎయిర్పోర్ట్లోనే ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా లోపలికి రానియకుండా ఏడిపిచ్చుకు తింటున్నటువంటి పరిస్థితుంది ఏది సర్వీస్ మామూలుగా ఓరిజ ఓనర్షిప్ కార్లు అయితే రావచ్చు కానీ లే మిగతా వాటికి అడ్డాలపడి పడింది ఆ సమస్యను ఇంతవరకు పరిష్కరించారలేదు తెలియదు నేను ఇంత ముందు చూసినప్పుడు కరోనాకి ముందు కరోనా టైంలో కూడా చూసినటువంటి సందర్భంలో అయితే అట్లా కనబడింది ఇప్పుడు ఎట్లుందో తెలియదు ఓవరాల్గా అయితే మాత్రం విమానయానానికి పబ్లిక్లో మళ్ళీ ఆదరణ పెరుగుతోంది అన్నటువంటి విషయం స్పష్టమవుతోంది